వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ శ్రీ వంగూరి చిట్టెన్రాజు గారి కథ జులపాల కథ. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ వారి కథా సంకలనం వంగూరి చిట్టెన్రాజు చెప్పిన 116 అమెరికా కామెడీ కథలులో ప్రచురించబడింది. రచయిత శ్రీ చిట్టెన్రాజు గారి గురించి పరిచయం ఏమిటి? నేను వారిని పరిచయం చేయగలనా? బాగుందండోయ్, అంత సాహసం నేను చేయగలనా? అందుకే బాపు గారి గీత, రమణ గారి రాతల్లో వారి గురించి నే వినిపిస్తాను. అనగనగా ఒక వంగూరి చిట్టెన్రాజు. ఊరి పేరు వంగూరైన కాకినాడలో పుట్టెన్రాజు. జోకులతో గూబలు వాయగొట్టెన్రాజు. హ్యూమర్ రైటింగ్ను వరించిన, ఇంజనీరింగ్ ధరించి డాలర్స్ ల్యాండ్ను మెట్టెన్రాజు. హ్యూస్టన్లో కాలు పెట్టెన్రాజు. వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ అదర కొట్టెన్రాజు. మేడలు వాడలు కట్టెన్రాజు. అయినా కాకినాడను కాజాలను విడిచిపెట్టని రాజు. అమెరికా కొత్తల్లో చైనా సుమంగలి చేతిలో తల పెట్టెన్రాజు. చివరికి అమాయ కంగారుగా బాహుమూల రుచులు చూపెట్టెన్రాజు. ఏకుల్లాంటి మేకుల్లాంటి బాకుల్లాంటి జోకులతో చంపగలగొట్టెన్రాజు. నవ్వించి నా గుండె కొల్లగొట్టెన్రాజు. నేను చెప్పేది నవ్వు మీద ఒట్టెన్రాజు. అందుకే బాపు గీత, రమణ రాత వేసి పెట్టేను నేడు. జై చిట్టెన్ రారాజు. బాపు, రమణ, 2006 జూలై 10. ఇక ఇప్పుడు వారి కథ జులపాలు కథ విందాం. అవి నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు, లేదా అమెరికా వచ్చిన కొత్త రోజులు. వచ్చిన మొదట్లో రోడ్డు మీద పెద్ద పెద్ద కార్లు, నా గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. మా అమ్మ దగ్గర నుంచి కనీసం వారానికో ఉత్తరం వచ్చేది, అక్కడ విశేషాలు ఏమిటి, వివరాలన్నీ రాయి అవటా అని. ఉద్యోగం సద్యోగం లేక అడ్డగాడిదిలాగా రోడ్డు మీద పడి తిరుగుతున్న నాకు పెద్ద మంచి విశేషాలే ఉన్నాయి రాయడానికి. ఉన్న సంగతులు అంటే అమ్మాయిలు బాగుండటం, ఎవరికీ కనపడకుండా అదో రకమైన సినిమాలు చూడటం వగేరాలు అమ్మకి బాబుకి రాయడానికి లేదు కదా. అంచేత ఉత్తరంలో పేజీ నింపడానికని కళ్యాణం గురించి రాశాను. అదేలేండి, ఇక్కడికి రాకముందు నుంచి అమ్మ తిడుతూ ఉండేది, ఏమిటి ఆ చెంపలదాకా జుట్టు, నువ్వు బైరాగి విధవలాగా అంటూ. ఇక 2-3 నెలల్లో అమెరికా వెళుతున్నా కదా, అక్కడ అందరూ ఇలాగే ఉంటారు, జులపాలు లేకపోతే వెనక్కి పంపిస్తారు కాబోసు అని కష్టపడి జుట్టు పెంచి యహ్యా అంటూ మాట్లాడటం నేర్చుకున్నాను. అది సంగతి. అందుకు తీరా ఈ దేశానికి వద్దును కదా, జనమంతా మామూలుగానే ఉన్నారు. వెతికి చూస్తేనే కానీ పెద్ద జుట్టు వాళ్ళు కనపడలేదు, ఎక్కడో డౌన్ టౌన్లో రాత్రిపూట తప్ప. నేను అమెరికా రాగానే నేర్చుకున్న మొదటి పాఠం ఏమిటంటే, ఈ దేశంలో చీకటి పడిన తరువాత డౌన్ టౌన్కు వెళ్ళిన ఎడల సదరు జులపాల వారి చేత మగ్గింగు చేయబడి జేబులో ఉన్న నికలు డైము కూడా లాక్కొనబడును అని. ఎన్నాళ్ళైనా ఉద్యోగం రావడం లేదని నేను వాపోతుంటే శివరాం గారు, ఒరే ఆ వెధవ జుట్టేసుకుని ఇంటర్వ్యూకి పెడితే హూస్టల్లో ఉద్యోగం ఎవడిస్తాడు, వెళ్ళి కాస్త క్షవరం చేయించుకునిరా, మరీ మిలిటరీ వాళ్ళలాగా కాకుండా కొంచెం కెన్నడీలాగా చేయించుకో అని హితబోధ చేశాడు. సరే ఉద్యోగానికి ఈ ట్రిక్ కూడా చేసి చూద్దామని ఓ రోజు ఇచ్చట అందముగా క్షవరము చేయబడును ప్రొప్రైటర్ వీర్రాజు లాంటి బోర్డులు కనపడతాయేమోనని వచ్చి రాని డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద బయలుదేరాను. మంగళ షాపులు పైనండి చూడ్డానికి ఎలా ఉంటాయోనని బయలుదేరేటప్పుడు శివరాం గాడిని అడగనైనా లేదు. ఎలారా అనుకుంటూ ఉండగా ఒకచోట హే షాఫ్ట్ అన్న బోర్డు కనబడింది. వాడి కొట్టు పేర్లో హెయిర్ అని ఉంది కదా, ఆ కడ్డీగడికి బార్బర్ షాప్ సంగతి తెలియకుండా ఉంటుందా అడిగి చూద్దాం అని ఆగాను. బయట నుంచి అంతా గ్లాస్, దాని లోపల కర్టెన్లు, తలపెక్కడో కనపడసావదు. సరే ఇలా ఉందా అని ఆ గాజు ఒక పక్క నుంచి మొదలుపెట్టి తోసి లాగి నానా విధాలుగా తంటాలు పడ్డాను. మొత్తానికి తలుపు తెరుచుకుంది, లోపలికి వెళ్ళాను. అంత చీకటిమయం, ఏమీ కనపడసావదు.
కళ్ళు నులువుకుంటే చీకట్లో చూడటం అలవాటవుతుందని అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక చక్కటి ఆడగొంతు మే హెల్ప్ యూ అన్నట్టు వినబడింది. జాగ్రత్తగా దీక్షగా పట్టి చూస్తే ఎదురుకుండానే ఓ పెద్ద బల్ల, ఆ బల్ల వెనకాల కృష్ణదేవరాయల సింహాసనం లాంటి కుర్చీ, అందులో ఓ చక్కటి తెల్లటి పిల్ల వరుసగా కనపడ్డాయి. ఆ పిల్ల నందివర్ధనం పువ్వులా ఉంది చూడ్డానికి, వాసనకు కూడాను. ఆటే బట్టలు వేసుకున్నట్టు లేదు. ఇదేదో తప్పు చోటుకు వచ్చాం కబోలు అని వెనక్కి తిరగబోతుంటే ఆ పిల్ల మళ్ళీ కోకిల్లాగా కూసింది. ఏమన్నా సాయం కావాలా అని. సరే, ఇలాగా నాకు జుట్టు బాగా పెరిగింది, క్షవరం చేయించుకుందామని తిరుగుతున్నాను అని కథ చెప్పబోయాను. ఇప్పుడే కావాలా తర్వాత అంది ఆ పిల్ల. క్షవరం రేపు కావాల్సి వస్తే ఇవాళందుకు వస్తాను వెర్రి మహమ అనుకుని ఆ మాటే కాస్త మర్యాదగా చెప్పాను. ఆ పిల్ల ఏవేవో కాగితాలు తిరిగేసి ఓ కంప్యూటర్తో కాబోసు మాట్లాడి ఒక అరగంట కూర్చుంటారా ఏర్పాటు చేస్తాను అంది. అప్పటికి చీకట్లో చూడడం అలవాటై ఆ పిల్ల వాటం చాలా బాగుంటాం గమనించి, సరే సౌందర్య వీక్షణ చేస్తూ కూర్చోవచ్చు కదా, మొత్తానికి మంగళ షాప్ పట్టేశాం అనుకుని సరే అన్నాను. సార్, మీ పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఏమిటి అంది నందివర్ధనం. ఏమన్నా డేట్ అడుగుతుందేమోనని ఆశగా గొంతుకు తడారిపోగా అన్నీ చెప్పాను. ఇక్కడ సంతకం పెట్టండి అని ఒక కాగితం ముక్క ఇచ్చింది. జుట్టు కత్తిరించడానికి సంతకం గట్రా ఎందుకు, ఆస్తి రాయించుకుంటుందా ఏమోనని జాగ్రత్తగా చదివాను. క్షవరం చేసినప్పుడు నా బుర్రకి మరే అవయవాలకు కానీ దెబ్బలు తగిలినా కోసుకున్నా నేను వాళ్ళ మీద దావా వేయను అని ఆ కాగితం ఒక్క సారాంశం కర్మరా అని సంతకం చేసి సోఫాలో చతకలపడ్డాను. ఏవో పుస్తకాలు చూద్దామనుకుంటే అంతా చెత్త. ఫ్యాషన్ మీద ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ విగ్గు పెట్టుకోవాలి, అవే పుస్తకాలు తప్పితే మంచివి లేవు. ఇదే ఇండియాలో అయితే అభిసారిక, మదన వగేరా పుస్తకాలు ఉండేవి. ప్రొప్రైటర్ వీర్రాజు వచ్చి భుజం కుదిపేదాకా టైం తెలిసేది కాదు. కాసేపు నందివర్ధనం కేసి కాసేపు పుస్తకాల్లోకి చూస్తుండగా ఎక్కడి నుంచో హఠాత్తుగా వాడెవడో ఊడిపడి చెయ్యి ముందుకు చాపి, ఐఎమ్ బాబ్, యు ఆర్ బాబా, ఆర్ యు రెడీ అన్నాడు. వాడు చూడ్డానికి పాల్ లిండ్లా, నవ్వుతున్న ఎస్వి రంగారావులా ఉన్నాడు. వాడి పేరుకి వృత్తికి బాగానే కుదిరిందనుకుంటూ రెడీ అయ్యలే బాయ్ అని వాడి వెనక్కాలే బయలుదేరాను. అలాగ ఇలాగ తిప్పి మొత్తానికి ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక కుళాయి అంటే సింక్ అన్నమాట, దాని ముందు మరో భోజరాజు సింహాసనం లాంటి కుర్చీ చూపించి కూర్చోబెట్టాడు. ఈ అఖండ గౌరవానికి ఆనందిస్తుండగా వాడు మెడ దగ్గర ఏదో మీట నొక్కాడు. టపీయమని మన కాళ్ళు గాల్లోకి, తలకాయ సింకులోకి వెళ్ళిపోయి మనకు మాట పెగిలేలోపుగా నెత్తి మీద వేణీళ్ళు వాడి వేళ్ళు కలిసి నా క్రాపింగ్ చెడగొట్టేశాయి. ఓహో, మనకి మంగళ స్నానాలు చేయిస్తున్నాడు కాబోలు అని ఈ కళ్యాణ సమయంలో జరగబోయే అసలు పెళ్లి గురించి ఆలోచిస్తుండగా బాబుగాడు జుట్టంతా తుడిచేసి మళ్ళీ నన్ను నిలువుగా కూర్చోబెట్టాడు. మళ్ళీ 10 నిమిషాలు ఆ మయసభలో నడిపించి మరో కుర్చీలో కూర్చోబెట్టి అలా చేయమన్నావు అన్నాడు. వాడు మాట్లాడుతున్న టెక్సాస్ భాష నాకు అర్థం కాక, నేను మాట్లాడిన తెలుగు ఇంగ్లీషు వాడికి అర్థం కాక, వాడు చూపించిన దొరల బొమ్మల్లో ఏదో బొమ్మ చూపించి ఇలా తగలై ఉన్నాను. వాడు అరగంట సేపు సకల యంత్రాలతో తంటాలు పడి నా జులపాలు తగ్గించి నన్ను మళ్ళీ మర్యాదస్తుల్లో పడేశాడు. నెత్తి మీద బరువు దించిన ఫీలింగుతో వెంటనే చొక్కా చేతులు పైకి మడతపెట్టి చెయ్యి పైకెత్తి చంక చూపెట్టాను. అటువంటి తూర్పుగోదావరి జిల్లా సహజ సౌందర్యం అంతకుముందు వాడు జన్మలో చూడకో మరెందుకో తెలియదు కానీ హఠాత్తుగా 4 అడుగులు వెనక్కి వేసి ఇదేమిటి అన్నాడు. మరి ఇచ్చట కూడా జులపాలున్నాయి అన్నాను. ఆ వీరుడు నన్ను వెర్రి బదవని చూసినట్టు చూసి, అమెరికాలో ఇక్కడ క్షవరం చేయరు బాబు అని విశదీకరించాడు బాబ్ ద బార్బర్. అమెరికాలో బార్బరులు కేవలం మెడకి పైభాగంలో మాత్రమే కత్తెర వేస్తారని, మిగిలినవన్నీ మనమే తంటాలు పడాలని నేను అమెరికా వచ్చాక నేర్చుకున్న 2వ పాఠం. ఈరోజుకి ఇక ఇంతే సంగతులు అని గ్రహించగానే మళ్ళీ నందివర్ధనం దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి కంప్యూటర్లోంచి ఒక కాగితం లాగి, క్యాష్ ఆర్ ఛార్జ్ అంది. ఈ ఛార్జ్ అనగా క్రెడిట్ కార్డులు మనకు ఉండే స్తోమత బొత్తిగా లేదు కాబట్టి
ఆ మాట నందివర్ధనానికి చెప్పడం కేసే అని గుజరాతీ వాడిలాగాను రొక్కం అని మా నాన్నగారి టైపులోను చెప్పాను దర్జాగా. ఓ దట్స్ నైస్ అని నా కేసే ఒక చూపు పారేసి $20 సార్ అంది. అమ్మ బాబోయ్, 160 రూపాయలు అనిపించగానే నా గుండె ఆగిపోయింది. నందివర్ధనం పర్వతవర్ధనలా కనపడింది. చేసేదేమీ లేక తిట్టుకుంటూ బయటపడ్డాను. మరింకా రాయడానికి విశేషాలు ఏమీ లేక మా అమ్మకి ఈ విశేషాలన్నీ రాశాను. వెంటనే కేబుల్ వచ్చింది. మన ప్రొప్రైటర్ వీర్రాజు ఇంటికొచ్చి రూపాయికే నెల నెలా చేస్తాడు, ఈ వెధవ దేశం మనకెందుకు, వెంటనే ఇండియా వచ్చాయి అని. అదండి జులపాలు కథ. ఈ కథాకాలం 1975. అప్పుడు డాలర్కి 8 రూపాయలు. ఇంతవరకు మీరు శ్రీ వంగూరి చిట్టెంరాజు గారి కథ జులపాల కథ విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ వారి కథా సంకలనం వంగూరి చిట్టెంరాజు చెప్పిన 116 అమెరికా కామెడీ కథలులో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.